రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల అభివృద్ధికి ఎనలేని కృషి చేస్తుందని పద్మనాభునిపల్లి గ్రామ సర్పంచ్ శ్రీనివాస్ అన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పద్మనాభునిపల్లి గ్రామంలో పల్లె ప్రగతిలో జరిగిన పనులపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో చాలా వరకు పల్లె ప్రగతిలో అభివృద్ధి పనులు పూర్తిగా జరిగాయని, మిగిలిన పనులను కూడా రానున్న రోజుల్లో గ్రామస్తుల సహకారంతో పూర్తి స్థాయిలో పూర్తి చేసుకుంటామన్నారు. పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలో డంప్ యార్డ్, క్రిమిటోరియం, శ్మశాన వాటిక నిర్మాణాలు పూర్తి స్థాయిలో జరిగాయన్నారు. దీనికి సహకరిస్తున్న గ్రామస్తులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. గ్రామస్తుల సహకారం ఉంటే తమ గ్రామాన్ని జిల్లాలోనే ఆదర్శవంతమైన గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా మా యొక్క గ్రామంలో అభివృద్ధి పనులను చేపట్టడం జరిగింది. అందులో భాగంగా డంప్ షెడ్ను నిర్మాణం 100% పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా శ్మశాన వాటికను కూడా 90% కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకొక 10%ను కూడా మేము ఈ ఒక నెల రోజులలోపు కంప్లీట్ చేసి మా గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడుపుతామని, దీనికి గ్రామస్తులందరి సహకారం అందిస్తున్నందున మా గ్రామంను జిల్లాలోనే ఉత్తమ గ్రామంగా తీసుకొస్తామని తెలియజేస్తున్నాను. పనులకు గ్రామస్తులందరూ సహకరించాలి. అదేవిధంగా మన గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చుకోవడం కోసం గ్రామస్తులందరూ పాటుపడాలని